హాయ్ వ్యూయర్స్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. బట్ అన్నింటికన్నా ముందు ఫాదర్స్ డే రోజు అందరి చేత యావత్ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తం కూడా భారతీయుల గురించి తెలిసిన వాళ్ళల్లో శభాష్ ఈయన తండ్రి అంటే అని చెప్పేసి అనిపించుకున్నారు. తను చేసింది పర్టికులర్ ఫాదర్స్ డే కోసమని ఆయన ఏం చేయలే, రెగ్యులర్గా ఆయన చేసేదే అంటారు. లైక్ ఏంటది, తన బిడ్డ 10వ తరగతి చదువుతూ ఉంది, ఊర్లో సిగ్నల్స్ ఉండు, దాంతో ఈ ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవటం కోసం పక్కనే ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతుందో ఆడకొచ్చి అక్కడ ఆడక్కడ కూర్చొని క్లాసులు విని వెళ్ళేదాం. ఆమెకు తోడుగా ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఒరకలు వచ్చేవారు. నిన్న వచ్చేసి వాళ్ళ నాన్న వచ్చినాడు. సో ఆ పాప ఆన్లైన్ క్లాసులు వింటా ఉంది, ఇలా వర్షం పడుతూ ఉంది. సో ఆ పాప గొడుగు పెట్టి అట్లాగే ఉన్నాడు. సమ్ టైమ్స్ అతను తడవచ్చు, అయినా సరే పాప క్లాస్ ఇంపార్టెంట్ అనుకున్నాడు అంతే. అది ఆ తండ్రి యొక్క గొప్పతనం. ప్రతి తండ్రి కూడా ఇలా ఉంటారు, ఉండాలి కూడా. కానీ ఈ మధ్యకాలం చూస్తున్నాం దారుణ దారుణ వార్తలు ఎన్నో వినాల్సి వస్తా ఉంది తండ్రులు చేసేవి. అంటే ఎక్కడో కోర్టులో 1, 2, 3 ఇటువంటి ఉన్నా సరే చాలు, తండ్రులకు సంబంధించేసి బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది. బట్ ఇప్పుడు ఈయన చూసేసి మిగతా నేర్చుకోవాలా? కూతురు పాదాలు కందిపోకుండా చిన్నప్పుడు తన చేతులు పెట్టి నడిపించినప్పుడు తండ్రులు ఉన్నారు. ఎదిగిన తర్వాత తనకి ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టం వల్ల ఈ అమ్మాయికి ఇబ్బంది వచ్చిద్దా రాదని ఎక్స్ప్లెయిన్ చేసి అంత మంచి అనుకుంటే పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ కావచ్చు, వాటి గురించి ఏదైనా సరే కావచ్చు. పెళ్ళైన తర్వాత కూడా నువ్వు నా కూతురు అమ్మ అని చెప్పేసి కలకాలం అండగా నిలబడ్డ తండ్రులు ఉన్నారు. కానీ ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కొన్ని కొన్ని చోట్ల, ఈ కర్ణాటకలో నేను చూశాంగా, జయరామ్ అనే రైతు వచ్చేసి తన కూతురు గాయత్రిని ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, వాడు మన కులం కాదు అర్థనీదని అంటే నీ నచ్చిన చేసుకుని ఆనా అంటే ఏకంగా అమ్మని వెంటబడి మీద చంపాడని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో రియలైజ్ అవ్వండి, ఇప్పటికైనా సరే తండ్రులు పిల్లలని మీ కన్న తల్లుల్లాగా చూసుకుంటూ ఉన్నారు. అలాగా వాళ్ళకి నచ్చినటువంటిది ఏదైతే ఉందో అది దానివల్ల ఇబ్బందా మంచా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వేరు వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించండి. అంతేగాని ఉన్నటువంటి జీవితం చిదిమేయకండి. సో కన్క్లూజన్, ఎక్కడ ఇదంతా జరిగింది, ఏది నిన్న పాపకి చదువుకోటానికి గొడుగు పెట్టి అలాగే నించున్న తండ్రి ఎక్కడ ఏంటి ఇది అన్నప్పుడు, కర్ణాటక రాష్ట్రం సూల్యా తాలూకా భల్లాక అని చెప్పేసి ఒక చిన్న కుగ్రామం. అక్కడ సరిగ్గా సిగ్నల్స్ ఉండవు, రోడ్డు మీదకి వచ్చేస్తేనే సిగ్నల్స్ ఉంటే సో ఆ రోడ్డు పక్కన కూర్చొని ఈ అమ్మాయి రోజు ఆన్లైన్ క్లాసులు వినేసి వెళ్తుందంట. సో ఎప్పుడైతే ఈ తండ్రి వర్షంలోనే అలాగే నించుని పాప గొడుగు పెట్టి ఉంచాడో అప్పుడు ఈ విజువల్స్ అన్ని కూడా కొంతమంది విజువల్స్ రికార్డ్ చేసి మనకు ఫోటోలు తీశారు. అప్పుడు దేశం అంతా వైరల్ అయింది. నిన్న ఫాదర్స్ డే కదా, సో ఈ పిక్ ఇంకా వైరల్ అయింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అంతా ఇది చూసి భారతీయ తండ్రి అంటే ఇదిగో ఇలా గొప్పగా ఉంటాడని చెప్పేసి గర్వపడ్డారు. అండ్ ఈ పిక్ ని అందరికి షేర్ చేసి తండ్రి అంటే ఇలాగా ఉండాలి, చాలా చిన్న పనే కానీ గొప్పది ఇటువంటివి అని చెప్పేసి అంతా కూడా షేర్ చేసుకుంటా ఉన్నారు.